హాయ్ వన్ వెల్కమ్ టు వీకెండే ఛానల్ ఈరోజు మనం హతయోగ ద్వారా డయాబెటీస్ ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ముందుగా డయాబెటీస్ ఉన్నవారు వైట్ రైస్ని అవాయిడ్ చేస్తూ బ్రౌన్ రైస్ని తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటుగా ఇప్పుడు చెప్పబోయే ఆసనాలని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ముందుగా మా యోగా మాస్టర్ నమస్తే నా పేరు బికిన్ శివకుమార్ పచ్చిమోత్తానాసం కాళ్ళు చాపి కూర్చుని నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ రెండు చేతులు పైకి నడు స్ట్రైట్గా బ్రీత్ అవుట్ చేస్తూ చేతులు పాదాల వైపుకి తీసుకెళ్ళి చేతులతో పాదాలు పట్టుకుని తల మోకాళ్ళకి టచ్ చేస్తూ మో చేతులు గ్రౌండ్కి టచ్ చేసి ఆసన స్థితి పచ్చిమోత్తానాసన్ ఈ ఆసనంలో క్లోమగ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఆసనం బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు చేయకూడదు నెమ్మదిగా ఆసనం నుంచి బయటకు వస్తూ బ్రీతింగ్ చేస్తూ చేతుల పైకి బ్రీత్ అవుట్ చేస్తూ చేతుల కిందకు దించి రిలాక్స్ అర్ధ మచ్చేంద్ర ముందుగా కాళ్ళు చాపి మ్యాట్ మీద కూర్చుని లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి క్రాస్ చేసి అరికాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి పాదం బటక్స్ కిందకి తీసుకొస్తూ రెండు చేతులు పైకి తీసుకెళ్ళి ఏ కాలు ఉందో ఆ చేయి కిందకి వెనక్కి దించి అరిచేయి గ్రౌండ్ టచ్ చేస్తూ నెమ్మదిగా పైనున్న చేతిని కిందకు దించుతూ కింద మోకాలు పట్టుకుని వెనకున్న చెయ్యి బాడీకి రొటేట్ చేస్తూ ఏ చెయ్యి వెనక్కుందో అటువైపు తల వెనక్కి ఆసన స్థితి బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఈ స్థితిలో తై మజిల్ ప్యాంక్రియస్ గ్లాండ్ని యాక్టివ్ చేస్తూ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్లో ఉంచే ఆసనం ఇది ఈ ఆసనం హెర్నియా ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ చేయకూడదు నెమ్మదిగా ఆసనం నుంచి బయటకు వచ్చే ముందు శ్వాస తీసుకుని శ్వాస విడిచిపెడుతూ వెనకున్న చెయ్యి రిలాక్స్ బ్రీతింగ్ చేస్తూ ముందున్న చెయ్యి పైకి బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి బ్రీతింగ్ చేస్తూ కిందన్న కాలు బయటికి తీసుకొస్తూ రిలాక్స్ బ్రీత్ అవుట్ చేస్తూ పైనున్న కాలు రిలాక్స్ పవన ముక్తాసన్ మ్యాట్ మీద పడుకుని రెండు కాళ్ళు దగ్గరికి తీసుకుని బ్రీతింగ్ చేస్తూ రెండు కాళ్ళు పైకి నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో కాళ్ళని లాక్ చేసి పాదాలు ముందుకు ప్రెజర్ బ్రీత్ అవుట్ చేస్తూ తల మోకాలికి టచ్ చేస్తూ ఆసన స్థితి నార్మల్ ఇన్ బ్రీత్ అవుట్ ఈ ఆసనంలో లోపల కండరాలు అన్నీ యాక్టివ్ అవుతాయి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది పవన అంటే గాలి ముక్తం అంటే విడిచిపెట్టడం ఈ ఆసనం మెన్నెప్పి ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకూడదు ఈ ఆసనం నుంచి నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ తల కిందకి బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ కింద పెట్టుకుని బ్రీతింగ్ చేస్తూ కాళ్ళు పైకి బ్రీత్ అవుట్ చేస్తూ కాళ్ళు కిందకు దించి నెమ్మదిగా రిలాక్స్ ధనురాసన్ మ్యాట్ మీద బోర్లా పడుకుని నెమ్మదిగా రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి చేతులతో పాదాలు పట్టుకుని నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ తలపైకి ఇంకొంచెం పైకి పాదాలు ఎంత వీలైతే అంత పైకి తీసుకెళ్తూ ధనురాసన స్థితి ఈ ఆసనంలో పొట్ట మీద పూర్తిగా ప్రెషర్ పడి పొట్ట లోపల ఉండే హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి లివర్ పనితీరు మెరుగై గ్లూకోజ్ని అదుపులో ఉంచుతుంది ఈ ఆసనం ప్రెగ్నెన్సీ లేడీసు హెర్నియా ప్రాబ్లం వాళ్ళు చేయకూడదు నెమ్మదిగా ఆసనం నుంచి బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా కిందకి తల కిందకి దించి నెమ్మదిగా చేతులు వదిలేస్తూ పాదాలు స్లోగా కిందకి తీసుకెళ్తూ మకరాసన స్థితిలో రిలాక్స్ రెండు చేతులు తల కిందకి మకరాసన స్థితి రిలాక్స్ కపాలభాతి రెండు కాళ్ళు బటక్స్ కిందకి తీసుకెళ్తూ వజ్రాసన్ రెండు చేతులు పిడికిలు బిగించి బొటనవేలు లోపలికి ఉంచి ముద్ర రెండు చేతులు తైస్ మీద ఉంచి కళ్ళు మూసుకుని స్మైలీ ఫేస్ శ్వాసను ఒక్కసారిగా బయటికి విడిచిపెడుతూ సింగిల్ స్ట్రోక్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్లు చేస్తూ కపాల బాతి సాధారణ శ్వాస తీసుకుంటూ ఫోర్స్గా గాలి విడిచిపెడుతూ కపాల బాతి చేయడం వల్ల ప్యాంక్రియాస్ గ్లాండ్ యాక్టివ్ అయి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది పొట్ట పదే పదే లోపలికి వెళ్తూ పొట్ట లోపల ఉండే ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి కపాలబాతి ప్రెగ్నెన్సీ లేడీస్ చేయకూడదు అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు కూడా చేయకూడదు నెమ్మదిగా రిలాక్స్ అవుతూ చేతులు స్లోగా ఓపెన్ చేసి నెమ్మదిగా రెండు కాళ్ళని బయటికి తీసుకొస్తూ వజ్రాసనం నుంచి రిలాక్స్ అవుతూ లెగ్స్ రిలాక్స్ రిలాక్స్ మీరు ప్రతిరోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈ ఆసనం బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు బీసేఫ్ Stay healthy. Thank you.